హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. గతంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ చిత్రలహరితో ఎట్టకేలకు ఒక హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్లో చేసిన ప్రతిరోజు పండగే సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఆయన సోలో బతికే సో బెటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ధరమ్ తేజ్ కు జోడీగా నభా నటేష్ నటిస్తుండగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు సుబ్బు నిక్కి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దేవ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు సన్నద్ధమయ్యాడు సాయిధరమ్ తేజ్. తాజాగా ఈ మూవీ హైదరాబాద్ లో లాంచ్ అయింది. పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరు కావడంతో పాటు క్లాప్ కొట్టారు. చిత్రం మంచి విజయం సాధించాలని టీం అందరికీ విషెస్ అందించారు. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్థానం, ఆటునగర్ సూర్య వంటి వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ సపరేట్ స్టైల్ ఉంటుందని దేవకట ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఆయన తెరకెక్కించనున్న చిత్రంలో తేజు సరసన నివేతా పేతురాజ్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ సినిమా గురించి మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సోలో సినిమాకి ఇటీవలే నాన్ థియేట్రికల్ రైట్స్ ను నిర్మాత క్లోజ్ చేసినట్టు తెలిసింది. దాదాపు 10 కోట్లకు పైగా రేట్ పలికిందట. అయితే సినిమా బడ్జెట్ 20 కోట్ల లోపే ఉండటం వలన రిలీజ్ సమయానికి నిర్మాత టేబుల్ ప్రాఫిట్స్ అందుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఇక కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ కి అంత పలికితే సినిమా లాభం మరింత ఉండొచ్చని అంటున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలని లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.